ప్రతి ఓరు సండే రాగానే చేపల మార్కెట్కి వెళ్ళి ఎవ్వ ప్రతిసారి చేపల కూరిన ఈసారి స్పెషల్గా ఏమైనా చేద్దాం అనుకుంటారు. కానీ తీరా చూస్తే అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అదే బొచ్చో రవ్వ చేప తీసుకుంటారు, పులిచెట్టేస్తారు. నేను కూడా ఈ సండే చేపలతో ఏదో ఒకటి చేసేయాలని ఫిష్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ ఎంతో టెంప్టింగ్ గా పొట్టు తీసిన చిన్న రొయ్యలు, నిగనిగలాడే కొరమిన చేపలు, పొట్లకాయలంత పొడవుగా ఈల్ ఫిషెస్, బాగా బలిసిన పులి రొయ్యలు, అవన్నీ చూసి చూసి కన్ఫ్యూజ్ అయ్యి మొత్తానికి మళ్ళీ బొచ్చే శరణం గచ్చామి. అందరిలాగే పులుసు కోసం కొట్టించి ఇంటికి వచ్చాక ఒక యమ్మీ ఐడియా వచ్చి ఇదిగోండి ఇలా పికిల్ పెట్టేశాను. అబ్బాబాబా ఏం ఐడియారా బాబీ అనుకున్నాను. ఈ స్టైల్లో ఒకసారి చేసుకుని ఇంత అన్నంలో కలుపుకుని తింటుంటే కొత్తగా రెక్కలొచ్చేనా అలా ఉంటది. ఈ ఫిష్ పికిల్ రెసిపీ కోసం పిచ్చెక్కిస్తా బాబీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ పికిల్స్ చేశారు, మరి పిచ్చెక్కి పోవాలి అంతే.